Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Diwakar Reddy ekkada ippudu aa veerangam edi? JC Diwakar Reddy tana avasaram meraku chaala bholaga maatlaade neta tana avasaram kosam evari bhajana aina chestune unnadi unnatliga maatladtan antu tanaku taanu mukta empunu ichukune neta innellu Diwakar Reddy ki alane gadichayi. తమ అవసరం కోసం పార్టీలు మారి కూడా ఆ పార్టీలకే తమ అవసరం ఉందన్నట్లుగా అనిపించారు జేసీ సోదరులు. అయితే ఒక్క ఎన్నికల ఫలితం మొత్తం కథను మార్చేసింది. అనంతపురం లోక్సభ తాడిపత్రి అసెంబ్లీ సీట్ల నుంచి జేసీ కుటుంబీకులు ఓడిపోవడంతో వీళ్ల ఇమేజ్కు భారీ డ్యామేజ్ కూడా కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అర్థం లేని కసిని చూపించి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ప్రజల్లో కూడా పలచనయ్యారు. సొంత కులం ఓట్లు దండిగా ఉన్న సొంత నియోజకవర్గంలో ఓటమితో వీళ్ల వ్యవహారాలన్నీ ఉల్టాపల్టా అయ్యాయి. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఓటమి తర్వాత కూడా జేసీ దివాకర్ రెడ్డి తీరులో మొదట్లో మార్పు రాలేదు. తనదేదో సూపర్ స్టైల్ అన్నట్లుగా తన స్టైల్లోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్ విషయంలో మళ్లీ అనుచితమైన వ్యంగ్యాన్నే వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. తనకు మాలిన వ్యవహారాల్లో ఆయన స్పందించారు. పరిస్థితులను అర్థం చేసుకోలేనట్లుగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీల ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని అంటారు. అంటే అంతవరకు ఆయాచితంగా వచ్చిన ఆదాయాలు దెబ్బతిన్నాయని తాడిపత్రి స్థానికులు అనుకుంటూ ఉంటారు. ఆ కోపంతోనే స్పందించారేమో కానీ జగన్ను నియంత అంటూ అభివర్ణిస్తున్నట్లుగా జేసీ దివాకర్ రెడ్డి 1-2 సార్లు స్పందించారు. ఇక ప్రభాకర్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చి తమను ఎవరూ ఏం చేసుకోలేరని ట్రావెల్స్ అక్రమాలను బయటపెట్టి జగన్ ఒక రకంగా తమకు మంచే చేశాడని కరోనాతో చాలా ట్రావెల్స్ యాజమాన్యాలు నష్టపోతున్న తరుణంలో తమకు ఊరట దక్కిందని బస్సులన్నీ అమ్మేసి తాము సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినట్లుగా ప్రభాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ట్రావెల్స్ అక్రమాలు రుజువైనా తమకు పెద్ద శిక్ష పడదని తాము మహా అంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని తమకు పడే శిక్ష గురించి కూడా ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇవన్నీ అరెస్టు జరగకముందు మాటలు. ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మితుల అరెస్టు తర్వాత జేసీల తీరులో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. లోకేష్ వెళ్ళి పరామర్శించారు. ఏం పరామర్శించారో కానీ డైనింగ్ టేబుల్ ఫోటో వైరల్ అయింది. అప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి వేరా వయసంతో మాట్లాడలేదు. అంతకుముందు జగన్ విషయంలో ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు కాస్త నెమ్మదించారు, కామ్ అయ్యారు. మరోవైపు తాము చేసిన నేరానికి పెనాల్టీ మాత్రమే పడుతుందని తేల్చిన ప్రభాకర్ రెడ్డికి ఎక్కడా బెయిల్ దొరకడం లేదు. అరెస్ట్ అయిన తొలి రోజు విక్టరీ సంకేతం చూపిన ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత విచారణలకు హాజరవుతున్నప్పుడు ఆ జోష్తో కనిపించడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి ఏ ప్రెస్ మీటో పెట్టి ముందులా దుమ్మెత్తుపోయడమో లేదు. ఇప్పుడు ఇలా జేసీ సోదరుల తీరులో స్పష్టమైన మార్పే కనిపిస్తున్నట్లుంది.